గత 3 రోజులుగా రామవరం కుతుకులూరు గ్రామాలలో పాజిటివ్ కేసులు రావడం వలన ఆ గ్రామాలను అష్టదిగ్బంధంలో ఉంచి రాకపోకలను నిర్బంధం చేశారని తూర్పు గోదావరి జిల్లా అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏ విధంగా బయటకు వెళ్తారని అధికారులను ఆయన ప్రశ్నించారు. గత 3 రోజులుగా రామవరం కుతుకులూరు గ్రామాలలో कोविड पॉजिटिव केस ग्रामा अष्टदिग्बंधन अदे विधा इकड़ राकपोक साग वील लेकिन पूर्ति स्तंभ जी का वाला परस्थित मैं अधिकार अच्छा वेस्ो स्थाक शासन सभ्यु वैद्यु आये परस्थित अच्छा वेस्ो प्रजल की अंदर रीति इवा रामवरम ग्राम पॉजिटिव केस वस्ते नाग पकल प्रजल प्रयाणम चेया की वील लेकिन सचर वील लेकिन अस्त दिग्बंधन चशा अदे विधा कुतकलूर मरी दारण अति उत्साह तो ग्रामा अस्त दिग्बंधन चेयर जी इंटर परस्थित एक्ना ये व्यक्तिकैना मेडिकल एमर्जेंसी वस्ते वैद्यपरंगा अत्यवसर परिस्थिति एर्पड़िते ये विधंगा व्यक्ति बयटिकि वेळ्तादु अनेदि कूडा अधिकारुलु आलोचन चेयाल्सिन अवसरं उंदि. अधिकारुलु पूर्तिगा वैएसआरसीपी कार्यकर्तलपैन आधारपडि वारु चेप्पिन विधंगा चेस्ता उन्नारु. सरे अदि आ राजकीय विमर्श अनुकुंटे अधिकारुल दृष्टिकि एमएलए दृष्टिकि ओक विषयं तीसुकुरादल्चुकुन्ना. इवाळ उदयं रामवरं ग्रामंलो తీసిన చిత్రాలు పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ చిత్రాలను చూస్తే ఎవ్వరికైనా అవగతం అవుతుంది. ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన విషయం పారిశుద్ధ్యం. గ్రామాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇవాళ కోవిడ్ే కాదు ఋతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో రేపు వర్షాకాలంలో ఇతర సీజనల్ వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి స్థానిక శాసన సభ్యులు వైద్యులు అటువంటి పరిస్థితుల్లో శానిటేషన్ పైన మేము గత 3 నెలలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. దాని పరివసాన్ని వాళ్ళ గొల్లరమావడల్లో ప్రారంభమయ్యి వాళ్ళ నియోజకవర్గం అంతా అనుభవిస్తున్నప్పటికీ ఈ రోజు కూడా ఇదే పరిస్థితులు కొనసాగిస్తూ ఉంటే మరి రేపు ఎంత దుర్భరమైన పరిస్థితిని మనం ఎదుర్కోబోతామో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ విషయంపైన చర్యలు తీసుకోకపోయినట్లయితే గ్రామాల్లో తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయి.